ముంబై కాదు, బయటకు రావడమే కొత్తగా ఉంది, ఫ్రీగా ఉంది. అసలు ఏం కోర్స్ చేద్దామని వచ్చా ఇక్కడికి? కోర్స్ లేదు, తొక్కలేదు. హైదరాబాద్లో ఉంటే ఫుల్ రెస్ట్రిక్షన్స్ నాకు. ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళకూడదు, పైగా నైట్ అంటే అస్సలు వెళ్ళకూడదు. ఏం చేయాలి మరి? ఇంట్లో అమ్మమ్మలా కూర్చోవాలా? అండ్ యు నో ద సాడెస్ట్ పార్ట్, బాయ్స్ నాతో సరదాగా మాట్లాడాలంటే భయపడతారు అక్కడ. యు కాల్ ఇట్ అ లైఫ్. సో ఇప్పుడు ఏం చేద్దామని? ఏమీ ప్లాన్ చేయలేదు, చెయ్యను. ఏదనిపిస్తే అది చేస్తాను, ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటాను. అపార్ట్మెంట్లో అందరివి ఆగిన మంది మాత్రం ఆగకూడదు. ఓకే, 2 hours నాన్ స్టాప్గా కాల్చాలి. ఎవడో ఇట్టే చూస్తున్నాడు. దీపావళి కదా, అందమైన ఆడపిల్లలందరం బయటే ఉంటామని. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మాట్లాడాలి. తెలుగా? ఏంటి, నచ్చానా? నచ్చలేదు, కొంచెం కూడా. ఆడపిల్ల వైపే. ఏంటి అసలు ఎవరు నువ్వు? ఇంత వయసు వచ్చింది, దీపావళి అంటే ఏంటో తెలీదా? ఇట్స్ అ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, నాట్ అ ఫెస్టివల్ ఆఫ్ పొల్యూషన్ అండ్ సౌండ్. వాళ్ళంటే పిల్లలు, మనలాంటి వాళ్ళు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. కొంచెం కూడా కామన్ సెన్స్ లేకపోతేలా? టీవీల్లో పేపర్లో అగేన్స్ట్ క్రాకర్స్ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నా, మీరేమే ఎడ్యుకేట్ అవ్వరా? పోండి, పోండి, పొల్యూట్ చేసి చాలు, మూవ్.